ముందుగా జగిత్యాల పట్టణం వాసం ఏంటంటే దీపావళి చిన్నారుల నిలయంగా ఇది అభివృద్ధి. ఇందులో దాదాపు 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. వారి విపరీతంగా పలు సామాజిక కార్యక్రమాలు బాగా ఇందులో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాన్ని పుస్తకం ఈరోజు దీపావళి సంబరాలు. ఈరోజు మా ఆత్మీయ మిత్రుడు సమాజ సేవకులు మంచి కూడా వారు ఈరోజు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఒక్క కొంటలు చేయాలని రావడం నా వాళ్ళకి చాలానే ఉంది. అంటే పిల్లల సమక్షంలో ఇటువంటి వేడుకలు వచ్చిపోతే ఎంతో ఆనందాన్ని మనవుతాం. ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు బాగా ఈ యొక్క రిలయాన్ని చూపించిన వార్తలు వాళ్ళు చెప్పండి మేడం గారు. అండ్ అందరూ కూడా తమ గండబిడ్డలుగా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు దీపావళి పండుగను పురస్కరించుకొని ముందుగా జగిత్యాల పట్టణ వాసులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జగిత్యాల నడిగొట్టినటువంటి ఆనంద నిలయం అన్నార్థులను చేసేటటువంటి ఈ నిలయంలో దాదాపు 60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకు మేము ఇతోతికంగా ఎన్నో రకంగా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మేము కోరగానే మంచి మనసుతో ముందుకొచ్చినటువంటి సత్యసాయి సేవ సమితి ప్రతినిధి అయినటువంటి బట్టు రాజేంద్ర గారి ఫ్యామిలీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇందులో దీపావళి సంబరాలు వేస్తున్నాం ఈ పిల్లలతో. ఈ పిల్లలతో ఆడుతూ పాడుతూ పిల్లలకు స్వీట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక ఫోన్ కాల్తో స్పందించినటువంటి రాజుగారికి మరి ఫ్యామిలీ గారికి తపాసులను స్వీట్లను పట్టుకుని రావడం నిజంగా ఆనందదాయకం. ఈ సందర్భంగా గారి ఫ్యామిలీ బాబాగారి దయతో కృతజ్ఞతలతో వర్తిల్లాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సేవా విభాగంలో ఈ ఆనంద నిలయంలో శవాన మేడం గారు కూడా తమ కృషి ఎంతో ఉంది. కృష్ణవేణి చాలామంది తమ సేవలు అందిస్తూ పిల్లలను తమ కన్నబిడ్డలుగా చూసుకుంటున్నారు. ఎన్నో రకాలుగా ఇందులో ఎన్నో సామాజిక కార్యక్రమాలు జరుగుతున్న దాంట్లో కూడా భాగస్వాములు అవుతున్నారు సత్యసాయి సేవ సమితి ప్రతినిధులు. ఇలా ముందుకు రావాలని జగిత్యాల పట్టణం వాసులు ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనంద నిలయంలో ఈ ఆనంద సమయాన్ని గడపడానికి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి శ్రీ గుండెటి రాజన్న గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఈ ఆనంద నిలయానికి చాలాసార్లు వచ్చాము. అలాగే పర్సనల్గా కూడా మేము మా మ్యారేజ్ డేలు కానీ మా పిల్లల బర్త్డేలకు కానీ ఈ పిల్లల మధ్యలో సమక్షంలో ఎన్నిసార్లు చేసుకోవడం జరిగింది. సో అన్నీ చెప్పగానే మరి పిల్లలతోటి మనం గడపడానికి అవకాశం ఉందని చెప్పేసి అడగగానే తప్పకుండానే, ఎందుకంటే అంతకంటే సంతోషం ఏమున్నది మన పిల్లలతోటి మనం 8000 ఖర్చు పెట్టుకొని చేసుకున్నా కూడా ఆనందం కంటే వాళ్ళకి నేను వాళ్ళతోటి పాపం వాళ్ళు ఎన్నో అంటే ఇంటికి దూరంగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆ దీపావళి మిస్ కావద్దు అని చెప్పగానే సో మేము తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ టపాకాయలు కొన్ని స్వీట్స్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆనంద నిలయం నిర్వాహకుల గారికి అలాగే మరి గుండెటి రాజన్న గారికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటారని పిల్లలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపాలు మూర్తి మీరు కూర్చోండి, లైన్ పది కూర్చోండి, అక్కడ కాదు సార్ కూర్చోండి. హ్యాపీ దివాళీ అనండ్రా. హ్యాపీ దివాళీ.
Thank you.